నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూనివర్స్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాక్సిడెంట్ రూపంలో ప్రత్యర్థుల హత్యకు కుట్ర, పోలీసుల అప్రమత్తతో వెలుగు చూసిన దారుణం. పల్లె నిద్ర చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి, అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత వాడల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి. వివరాల్లోకి వెళ్తే, రేణంగివరం అద్దంకి మార్గంలో ఈ నెల 9వ తేదీన టిప్పర్ లారీ టవేరాను ఢీకొట్టిన సంఘటన యాదృచ్ఛికం కాదని, ప్రతీకార కుట్రేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. బలికొరవ మండలం వేమవరంలో ఈ ఏడాది 18వ తేదీన జరిగిన గోరంట్ల పెద అంజయ్య, వేగినేని రామకోటేశ్వరరావుల హత్యల కేసులో నిందితులు బెయిలుపై బయటకు వచ్చిన తరువాత గుంటూరులో నివసిస్తున్నారు. కోర్టు వాయిదాలకు అద్దంకి వచ్చి వెళ్తున్నారు. ఈ నెల 9వ తేదీన 3వ వాయిదా కోసం నిందితులంతా టవేరా వాహనంలో బయలుదేరారు. రేణంగవరం నుంచి అద్దంకి మార్గంలో వస్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఈ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అందులోని 9 మంది గాయపడ్డారు. ప్రమాదానికి కారుకుడైన టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. కోర్టుకు వస్తున్న వేమవరానికి చెందిన ముద్దాయిలను పక్కా ప్రణాళికలతో హత్య చేసేందుకు ప్రత్యర్థులు పథకాన్ని రూపొందించారు. తప్పించుకుంటే మారణాయుధాలతో చంపేయాలన్న ఉద్దేశంతో మరో వాహనంలో 8 మంది అద్దంకి సమీపంలో సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక వాహనం సంఘటనా స్థలం వైపు వెళ్ళింది. అయితే అప్పటికే ప్రమాద విషయం క్షతగాత్రులు సీఐ హైమారావుకు ఫోన్ చేయడంతో అద్దంకి, బల్లికురవ ఎస్ఐలు, సుబ్బరాజు, అనూకులు సంఘటనా స్థలానికి కేవలం 5 నిమిషాల వ్యవధిలోపే చేరుకున్నారు. పోలీసు వాహనాల రాకను గమనించిన వ్యక్తులు ప్రమాదం వద్ద ఆపకుండానే వెళ్ళిపోయారు. అయితే ముద్దాయిలు ప్రయాణిస్తున్న టవేరా డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనాన్ని పూర్తిగా రోడ్డు మార్జిన్కు తీయడంతో అక్కడ ప్రమాదం తప్పింది. హత్యకు పథక రచన చేసి అమలు చేసేందుకు వెళ్లిన 2 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారిస్తే ఏకంగా 9 మందిని ఒకేసారి అంతమొందించేందుకు కుట్ర పన్నిన వైనం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. హత్యల కోసం వినియోగించేందుకు సిద్ధం చేసుకున్న ఆయుధాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తమ గ్రామానికి విచ్చేసిన బాలినేనికి ప్రజలు సమస్యలను విన్నవించారు. 2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని బాలినేని హామీ ఇచ్చారు. గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజధాని పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంకల్పయాత్రకు ఎన్ని అడ్డంకులు కల్పించినా సంకల్పయాత్ర నిర్వహించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలోని దళితవాడలో నిద్రకు ఉపక్రమించారు. వచ్చే ఎన్నికలలో ఒంగోలు నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతగానో కృషి చేశారని, అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, కాకుమని రాజశేఖర్, మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత్తో పాటు అల్లూరు గ్రామ ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నెల బియ్యం కొనుక్కొనే తింటున్నాం. మాకు అసలు కార్డులే లేదు. మా ఆయనకి 8 కేజీలే వస్తాయి బియ్యం, ఇద్దరు పిల్లలకి, ఒక మా ఆయనకి. మా కోరికాళ్ళకి కార్డు లేదు, ఒక 30 కార్డులు లేవు. ప్రతి దానికి గ్యాస్ పెట్టుకోవాలన్నా కార్డు అడుగుతున్నాడు. రేపు సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తాయి. మరి ఎలక్షన్లు వచ్చిన తర్వాత మీరందరి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఆయన కన్నా ముఖ్యమంత్రి అయితే మీ పడుతున్న ఇబ్బందులను కూడా తీర్చే దానికోసం
ఏ ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని చేసేదానికోసమే ఈ పాదయాత్ర చేస్తున్నాడమ్మా. అది ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు. మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కోసం ఎన్నో పథకాలు పెట్టాడు సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్స్ ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఎస్సీ ఎస్టీలకి అవి చేస్తాం ఇవి చేస్తాం, మరి రైతులు రుణమాఫీ చేస్తాం అని రకరకాలుగా డ్వాక్రా గ్రూపు రుణమాఫీ చేస్తా అని చెప్పి రకరకాలుగా మాటలు చెప్పి మోసంపోతు మాటలు చెప్పి అధికారులకు వచ్చాడు. మరి ఇప్పుడు డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేస్తాన్నాడు, కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చి మీరు రుణాలు మాఫీ చేశా అని చెప్తున్నాడు. అట్లానే రైతులకు అట్లానే చేశాడు. ఎస్సీ ఎస్టీలకు కూడా చాలా ఇబ్బంది పాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఎస్టీలకి సంక్షేమ పథకాలు లేకుండా చేయబడడం నిజంగా చాలా దారుణం. దానికి కారణం ఏంటంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటే 8 మంది కూడా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. ఎస్టీలు అందరూ కూడా మీ గిరిజనులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గెలిచినందు వల్ల ఎస్టీలకి న్యాయం జరగదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎస్టీలు అందరూ ఎక్కువ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కనున్నారని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మీకు సరిగ్గా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయకుండా చేయకపోవడం నిజంగా చాలా దురదృష్టం. ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలు వాళ్ళ విషయం చెప్తా ఉన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకే మాకు పెన్షన్లు కానీ ఈ రేషన్ కార్డులు కానీ ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం ప్రతి ఒక్క వేసుకున్న వాళ్ళకే ఇస్తామని చెప్పి చెప్తున్నారని ఇంత అధ్వానమైన ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పార్టీని చూడలేదు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందజేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో అందరూ కూడా ఎక్కడ పెడతా ఉన్నారు. ఇది తప్పకుండా ప్రభుత్వం వ్యతిరేకత మీద మాకు చూస్తూ చాలా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్స్ బుద్ధి చెప్తారనేది పూర్తి విశ్వాసంతో ఉన్నాము. రైతులు చాలామంది కూడా మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పారు కానీ పూర్తిగా చేయకుండా ఉండటం మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అది గిట్టుబాటు ధరలు లేవు, ఒక్కొక్క సాగర్ వాడ నీళ్లు వచ్చే పరిస్థితులు లేవు అని చెప్పి రకరకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే రాజశేఖర గారు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ పూర్తిగా అయినాయి. ఇప్పుడు రుణమాఫీ కొంచెం కొంత డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా పోవటం రైతులు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అణగారిన కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చిముకృతి పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీ వద్ద గల ఎస్సీ హాస్టల్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐక్యవేదిక జేఏసీ అధ్యక్షుడు కోట రాములు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఖిలావత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారని తెలియజేశారు. వారి జీవితం ప్రతి విద్యార్థికి ఆదర్శం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఉపాధ్యక్షుడు దేవరకొండ దుర్గారావు, గౌరవ అధ్యక్షుడు సోమ శేషాద్రి, ప్రధాన కార్యదర్శి ప్రేమల కరుణాకరన్, పాలిపోగు బాబురావు, గోనుగుంట బ్రహ్మం, కార్యదర్శులు జడ జయరావు, నారాయణ, వెంకటేశ్వర్లు, యూత్ అధ్యక్షుడు గండి రోషయ్య, జక్రయ్య పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలియజేశారు. పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన వనం మనం ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా విద్యార్థులతో వనం మనం ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టడంతో వాతావరణ పరిస్థితి మారిపోతుందన్నారు.
రాష్ట్రంలో 23% ఉన్న అటవీ ప్రాంతాన్ని 50% పెంచాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నివారణకు చెట్లే బ్రహ్మాస్త్రాలుగా పనిచేస్తాయని మంత్రి అన్నారు. ప్రతి విద్యార్థి తన పుట్టినరోజు సందర్భంగా ఓ మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. కార్తీక మాసంలో వనమహోత్సవం నిర్వహిస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఉద్యమంలో కార్తీక వనమహోత్సవంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, డిఈఓ విజయభాస్కర్తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏంటంటే మనుషులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. మనుషులు ఇప్పుడు ప్రస్తుతాన్ని మొత్తం కాలుష్యంగా చేసేస్తున్నారు. దీన్ని బట్టి అయ్యో ఇంత కాలుష్యం జరిగిపోయింది, ఇంత జరిగిపోయింది అని బాధపడే కంటే బాధ నుంచి దాన్ని మనం ఎలా ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనే దాని గురించి ఆలోచించడమే మేలు. కాబట్టి మనం దీన్ని కాలుష్యమైపోయిన మన సమాజాన్ని మనం ఎలా మార్చుకోవాలి, దీనికి ముందడుగ్గా యువతే ముందుకు రావాలి. 23 కొన్ని స్థానికంగా ఉండే వాలంటీ ఆర్గనైజేషన్స్ కానీ లైన్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ అంతర్గత భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమస్ఫూర్తితో చాలా బాగా చేయడం జరిగింది. అదే కాకుండా 2 కోట్లు నాటాలి. ఈ 2 కోట్లు నాటుతూ ఎప్పుడు కూడా ప్రతి శనివారం కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. అక్కడ మనం చెట్లు నాటుకుంటూ రాష్ట్రంలో గ్రీనరీ కావచ్చు. ఇప్పుడు ఒక పాప మాట్లాడేది గ్రీనరీ ఉండాలి వాళ్ళ మనం అందువల్ల గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎప్పుడైతే ఎన్ని కార్యక్రమాలలో మనకి ఎన్ని కార్యక్రమం కానీ పొలిటిషన్ కానీ అన్ని కూడా ఉంటే మనకి మంచి ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా ముందుకు పోయే పరిస్థితి. దానికి బాధ్యత పేరు స్టూడెంట్స్ మీరు తీసుకోవాలి. మీరు చెప్తుంది మీరు చిన్న వయసులో ఉన్నారు. మీరు ఒక్కొక్క స్టూడెంట్ కనీసం ఒక 5 మొక్కలు నాటితే మీరు మొక్కలు ఎక్కడ నాటారో ఆ మొక్కలు కూడా మీరు గుర్తించుకోవాలి. మీరు పెద్ద ఎక్కడ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఒక ఇండస్ట్రియలిస్ట్గా కానీ మీరు ఆ గ్రామానికి లేకపోతే చదువుకున్న స్కూల్కి మీరు వస్తే ఈ చెట్టు నేను వేశాను అని ఒక తృప్తి కూడా మీకు కలుగుతామండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేక తీసుకొని మీరందరూ కూడా చెట్లు నాటడానికి మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక పాఠశాల డిపార్ట్మెంట్ చేయాలంటే పాఠశాల డిపార్ట్మెంట్తో పాటు మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. గ్రీన్ కవర్ 50% 2029 నాటి లోపు 50% పెంచాలి అనే ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం మన గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జూలై నుంచి నవంబర్ వరకు దాదాపు మన 4 మంత్స్గా వనం మనం కార్యక్రమం అనేది చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1 కోటి 11 లక్షల మొక్కలు సాప్లింగ్స్ వేరే సాప్లింగ్స్ అన్ని కూడా నాటడం జరిగింది. దీని దాదాపు మనకి కమ్యూనిటీ స్టూడెంట్స్ కానీ గ్రీన్ కాప్స్ కానీ వన సంరక్షణ కమిటీస్ కానీ వీళ్ళందరూ తర్వాత ఎస్ఎస్బి గ్రూప్స్తో కానీ తర్వాత వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దాదాపు 11 డిపార్ట్మెంట్స్ జాయింట్ ఎఫర్ట్లో మనం క్లియర్ టార్గెట్ అనేది తీసుకోగలిగాం. సో మన మన సీఎం గారి ఆదేశాల మేరకు, మన మంత్రి గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి గైడెన్స్ మేరకు మనకి 50% అచీవ్ అవ్వాలి. అంటే మనం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో దాదాపు 1 కోటి మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన దళిత సదస్సుకు ఏఐసిసి ఎస్సీసెల్ చైర్మన్ ముకుల్ వాస్నిక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రాల రాజవిమల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నగరంలో నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరుతో ఇందిరాగాంధీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ రాష్ట్రంలో అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రంలో రాహుల్ గాంధీ సారథ్యంలో
రాష్ట్రంలో రఘువీరారెడ్డి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదానిస్తుందని వారు తెలియజేశారు. ఈ సదస్సులో మాజీ కేంద్ర మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యురాలు కమలమ్మ, మాజీ పార్లమెంటు సభ్యులు కనుమూరి బాపిరాజు, రాష్ట్ర ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి కొప్పల రాజు, ఏఐసిసి వ్యవహారాల కమిటీ చైర్మన్ భైరబోయిన చంద్రశేఖర్ యాదవ్, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, ఏఐసిసి ఎస్సీ విభాగం ప్రతినిధి సిరివెల్ల ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు వేమా శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రాల రాజవిమల్, యాదాల రాజశేఖర్తో పాటు జిల్లా నలుమూలల నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.